అయ్యేదన్నా ఒకే హెయిర్ బయట వస్తే అసిస్టెంట్ పేరు ఏంటి? లేదు హెయిర్ ఒకటి పేరు, నా నిద్ర కూడా పేరు వస్తుంది. ఎందుకంటే ఒకసారి రాజేష్ చూడు, రాజేష్ చూడు హెయిర్ బయట వచ్చింది. ఇది చూసి ఎవరైనా నాది విగ్గనుకున్నారు కాదు, ఇది ఒరిజినల్, దీన్ని నిలబెట్టడానికి నేను పడే కష్టాలు ఇవి. మ్యామ్ రేపు సినిమా చూసినప్పుడు కూడా మనం పక్కన కూర్చున్నట్టు చూస్తారు సినిమా, ఏదైనా హెయిర్ ఎలా వచ్చిందంటే ఇలా చూస్తాడు. అలవాటు నాకు, నేను కూడా చూస్తాను. ఒకవేళ ఒక సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక అవుట్ ఆఫ్ ఇప్పుడు కాస్ట్యూమ్ ఏదైనా ఉంటే నేను వింటే అంటే నేను చూస్తాను ఆ అమ్మాయిని. నేను చెప్పాను కదా, కెన్ ఐ టెల్ యూ సంథింగ్, సంథింగ్ రియల్లీ ఫనీ, ఐ నెవర్ బ్రాట్ దిస్ అప్ టిల్ నౌ, హి డిడ్ ఇట్ వన్స్. ఐ యామ్ వేరింగ్ అ సూపర్ హీరో సూట్, ఇట్స్ హాట్ అవుట్ సైడ్, ఇన్సైడ్ 3 layers, ఇట్స్ హాట్, ఇట్స్ లైక్ పుట్టింగ్ మైక్రోవేవ్ అండ్ స్టాండింగ్ విత్ దట్. కట్ 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 వై తేజు సెట్టింగ్ ఇస్ ఐ కెన్ యు ఫినిష్ అన్న, హెయిర్ ఇస్ ఎన్ ఎమోషన్ అన్న. టోటలీ ఐ అగ్రీ విత్ యు కంప్లీట్లీ. మీ ఎమోషన్ అందరి మీద రుద్దారా? నేను నాకు బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంది కదా, అండర్ వాటర్ సీక్వెన్స్ లో జుట్టు ఏమైపోద్దని నేను అన్ని ఆలోచించి నేను ప్రశాంత్ గారిని అడిగా, సార్ ఇలా పడితే బాగోదండి, అది ఇలా వెళ్ళేలా చూడండి, అలాగేమో బ్లోర్స్ ఏమైనా పెట్టచ్చు అంటే అండర్ వాటర్ లో బ్లోర్స్ ఏంటి గురు అని ఆయన. సో దాన్ని ఏదో ఒకటి ఫైనల్ గా ఏం చేసామంటే నా లక్ అలా కిందకి డౌన్వర్డ్ ఉండింది, డౌన్వర్డ్ ప్రెషర్ కి వెనక్కి వెళ్ళింది జుట్టు, పైకి వెళ్ళి ఉంటే అలా వచ్చింటే అలా పప్ప పయల్. అడ్వాంటేజ్ ఏంటంటే కిందకు వచ్చినప్పుడు వెనక్కి వెళ్తుంది, పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్తుంది, పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి వెళ్ళి సార్, ఎందుకు పైకి వెళ్ళేటప్పుడు ఫోర్స్ ఫోర్స్ బా. ఓకే నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. సో చాలా మంది నన్ను నిజంగా కూడా నా హెయిర్ కున్న ఫ్యాన్స్ మీకు తెలీదు, నాకున్నారో లేదో తెలియదు, కానీ ది కీప్ మెసేజింగ్ మీ యూనో బ్రో ఎలా మెయింటైన్ చేస్తున్నావు బ్రో, హెయిర్ ఏం చేస్తున్నావు బ్రో అంటే దాని వెనకాల చాలా తపన, ఇలాంటి వాళ్ళ కృషి కష్టం, వీళ్ళందరూ పడిన కష్టం వల్ల నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను.